విజయవాడ ఈస్ట్ డివిజన్ వచ్చిన మా ఆడపడుచులకి, యువతకి, జన సైనికులకి, ప్రతి ఒక్కరికి, నాయకులకి, భతినరామ గారికి, అమ్మిశెట్టి వాసు గారికి, ప్రసాద్ గారికి, నాకెంతో అండగా ఉన్న మనోహర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మీటింగ్ పెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశం పార్టీ స్థాపించడం, జనసేన పార్టీ స్థాపించడం, ఇవన్నీ చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. ఇంకా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేసి లేదంటే వైస్ ప్రిన్సిపల్గా ఉండి అసలు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని చెప్పి వెళ్ళి గ్రామ సచివాలయాల్లోకి వెళ్ళిన ఆడపడుచు లాంటి వాళ్ళు, జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టి ఉద్యోగం తీసేసినా పర్లేదు అనుకునే వాళ్ళు, ఇవన్నీ నాకు ఇన్స్పిరేషన్. ఇవన్నీ నాకు ఇది మీ అందరికీ నేను తెలియజేసుకునేది ముఖ్యంగా ఏంటంటే పార్టీ నేను స్థాపించాను, ఎవరు మనం ప్రతి సగటు మనిషి ఎవరు కూడా మాట పట్టడానికి ఇష్టపడరు. దట్టు మన స్వశక్తి మీద, మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి, మన సంపాదన మనం సంపాదించుకోగలిగి, ఎవరిని దేహి అనకుండా ఉండే పరిస్థితుల్లో ఉండి మాట పడాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది నేను ఇంత ప్రజాభిమానం ఉండి, ఇంత కోట్ల సంపాదన సంపాదించగలిగే శక్తి ఉండి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే, మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, సుఖంగా బతికేయచ్చు, చచ్చిపోవచ్చు కూడా, కానీ అంతిమ లక్ష్యం మన సాటి మనిషికి కానీ ఎంతో కొంత మన జీవితంలో కొంత ఉపయోగపడితే దాని నుంచి వచ్చే తృప్తి ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా కానీ, ఎంత పెద్ద పేరున్నా కానీ రాదు. ఒక చిన్నపాటి చెట్టు కూడా ఒక చిన్న పువ్వు పూసి మనకి మానసిక ఆనందం ఇస్తుంది, ఒక పెద్ద చెట్టు నీడస్తుంది, కానీ మనిషే స్వార్థంగా ఏ పని చేయడు, ఎందుకంటే తన కోసం బతికేవాడు మనిషి. నిజానికి మనకి ఈ రోజున మనం కూర్చొని, ఈ రోజున ఒక దేశం ఉందని మాట్లాడుతుంటే ఎంతమంది చనిపోయారు, దేశ విభజన సమయంలో ఎన్ని లక్షల మందిని ఊచకోత కోసారు, మనం మర్చిపోయాం మనందరం. నేను బాగా డిగ్రీలు చదువుకోలేదు కానీ నేను బాగా చదువుకున్నాను, నేను చదివే వ్యక్తిని, నేను ఆ కష్టాలు తెలుసుకున్న వ్యక్తిని. నా కళ్ళ ముందు షూటింగ్లు చేస్తూ ఉంటాను, షూటింగ్లు చేస్తూ ఉంటే ఎక్కడ దూరాన కష్టాలు నాకు కనిపిస్తూ ఉంటాయి. నా మనసు ఎప్పుడు కష్టాల దగ్గర ఉంటుంది, సుఖాల దగ్గర లేదు నా మనసు ఎప్పుడు. అందుకే నాకు నిబద్ధతతోనే సినిమా చేశాను, కొన్ని చేయను, ఇవన్నీ ఆలోచించి నేను చేసుకుంది. ఎందుకంటే నా మనసు ముందుగా డబ్బు సంపాదన మీద లేదు, నా మనసు ముందు సమాజం మీద ఉంది, దేశం మీద ఉంది. ఇవి నేను చాలా బలంగా నిర్ణయించుకొని నా కోసం కాదు, మన 10 మంది కోసం ఎంతో కొంత మనం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచించుకొని చాలా రిస్క్ల మధ్యలో పోతే కెరీర్ పోద్దేమో, ఒకవేళ ఓడిపోతే, ఇవన్నీ ఆలోచించుంటాం కదా. ఆల్రెడీ ప్రజారాజ్యం పోయి దెబ్బతిని అలాంటి పరిస్థితుల్లో ఉండి ఇంకొకసారి పార్టీ పెడితే ఏం జరుగుద్దో అసలు నమ్ముతారా, ఇవన్నీ ఆలోచనలు నాకు ఎందుకు ఉంటాయి. నేనేం నమ్మానంటే నాలాగా ఆలోచించే మనుషులు ఉంటారు, కొత్త తరం ఒకటి ఉంది నాలాగా ఆలోచించే, నేను వాళ్ళని నమ్మొచ్చాను. నేను యువత తాలూకు భావోద్వేగం నేను అర్థం చేసుకోగలను, నాకు ఇంకా ఆవేదన కోపం ఉండబట్టే నేను పార్టీ పెట్టాను నేను. కానీ అలాగని చెప్పి మనకంటే పెద్ద వయస్సు ఉన్న వాళ్ళని, అనుభవజ్ఞుల్ని, వాళ్ళ మాటలు మనకు నచ్చకపోయినప్పటికీ మన కష్టాన్ని ఎవరికైతే తెలియజేయాలో తెలియజేయనప్పటికీ మనం విమర్శించుద్దాం. మీరు వాళ్ళని దాటుకొని మీరు వెళ్ళండి, అలా స్వార్థంగా ఎవరిని ఉంటే వాళ్ళని దాటుకొని మీరు వెళ్ళండి తప్ప. అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, చాలామంది నాకు నిన్న కూడా తెలుసు మీకు రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోతానంటే సంతోషంగా వెళ్ళమంటాను, ఎందుకంటే నేను ఎవరిని ఇష్టంతోనే ఉండమంటాను తప్ప బలవంత పెట్టి నేను ఎవరిని ఉంచను. ఎందుకంటే భావజాలం కలపాలి, మనం భావజాలం కలపినప్పుడు మనుషులు విడిపోతారు. అలాగే ఒక ఒక ఐడియాలజీ ఒక లక్ష్యం సాధించాలంటే నాకు నీ పద్ధతి నచ్చట్లేదు నేను విడిపోతానని గౌరవిస్తాను, నేను ఎవరిని విభేదించను నేను ఎవరితోటి. నిజమే,
ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పుడు, ఇప్పుడు రాజీనామాలు చేసిన వాళ్ళు ఎవరు నా పక్కన లేరు. ఫస్ట్ పార్టీ నేను స్థాపించినప్పుడు ఉన్నది మీరే. ఆ రోజు నన్ను నేను ఎవరి తిట్లకి ఎవరి విమర్శలకి భయపడతానంటే, మీరు తిడితే నేను భయపడతాను. నేను లేదు, ఎందుకంటే మీరు ఒక విమర్శిస్తే, మీరు విమర్శిస్తే నేను తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటానంటే, నాకు అండగా నిలబడ్డ వాళ్ళు నన్ను విమర్శిస్తే నేను చాలా ఆలోచిస్తాను. అలా కాకుండా నన్ను వాడుకొని, దండ్రెడ్డి గారు రాఘవ గారు మాట్లాడుతుంటే ఆయన ఎంత కాంట్రిబ్యూట్ చేశారో నాకు తెలుసు, ఎంత నిలబడ్డారో తెలుసు. అలా ప్రతి ఒక్కళ్ళు, కాలం అన్నిటికంటే విలువైంది. అలాంటి మీ కాలాన్ని, మీకున్న కొద్దిపాటి ధనాన్ని కానీ మీరు వెచ్చించినప్పుడు, మీరు ఇలాంటి సభల్లో మీరు నన్ను ఒక బలంగా విమర్శించిన నేను చాలా చాలా లోతుగా ఆలోచిస్తాను, చాలా సిన్సియర్గా నేను ప్రతిస్పందిస్తాను. కానీ నా పక్కన నిలబడకుండా ఆఖరి నిమిషాల్లో వచ్చి నాకు మీ పద్ధతులు బాగలేదు అంటే, నేను ఎప్పుడు నిన్న మార్కెటింగ్ చేశానా? అంటే నేనే మార్కెటింగ్ చేస్తాను, నాకు కూర్చోబెట్టి నాకు అరే ఉన్న మార్కెట్ని వదులుకొని వచ్చినాను. ఇలా కూర్చోబెట్టి వీళ్ళందరి చేత తిట్లు తినాల్సిన అవసరం నాకు లేదు. ఈరోజున కూర్చోబెట్టి మీరు అభిమాన సేన అని పెట్టమంటుంటే బలంగా నన్ను అభిమానించే వాళ్ళు కూర్చోబెట్టి, ఈరోజు నేను ఇందాక సా ఇప్పుడు మీరందరూ ఉన్నారు ఇక్కడ ఉన్న యువత, మీకు ఏం డబ్బులు ఇచ్చాను నేను? ఇష్టంతో చేశాను. మీరు నాలుగు అంతస్తులు పైకెక్కాలంటే ఎంత కష్టమో నాకు తెలుసుది. పైకి వెళ్ళి మా పార్టీకి ఓటేని ఓటు వేస్తారా లేదా నమ్మి మీరు పైకి వెళ్ళటం, రోడ్ల మీద తిరగటం, ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి దానికి 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని, 2000 ఖర్చు పెట్టుకొని, లేదంటే తోపుడు బండ్ల మీద టిఫిన్ సెంటర్లు పెట్టుకునే నా అభిమానులు ఉండి ఒక 2 తోపుడు బండ్లు టిఫిన్లు పెట్టుకొని శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో కానీ ఇంకొన్ని చోట్ల కానీ దాని మీద నుంచి వచ్చే ఆదాయంతో జనసేన కార్యక్రమాలు చేసిన యువత ఉన్నారు నా దగ్గర. వాళ్ళెవరు? వాళ్ళకి నేను అర్థమవుతున్నాను, వాళ్ళకి నేను అర్థమవుతున్నాను, మా ఆడపడుచులకు అర్థమవుతున్నాను. ఒక ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చదివి ఆశయం కోసం వచ్చిన వాళ్ళకి నేను అర్థమవుతున్నాను. ఎవరికి నేను అర్థం కావట్లేదంటే, మా జనసేనని ఒక ముడి సరుకుగా వాడి, ముడి ఖనిజంగా వాడి ఎదగాలనుకున్న వాళ్ళకి జనసేన ఎప్పటికీ అర్థం కావాలని నేను వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. దెబ్బతిని వచ్చినవాడు నేను, చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినవాడిని, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినవాడిని. ఈరోజుకి ఇంత అభిమాన బలం ఉండి రకరకాల నెలల తరబడి తిడుతున్న భరించేవాడిని, ఓటమి పాలైన 2 చోట్ల నిలబడేవాడిని, అంత సత్తా ఉన్నవాడిని నేను. ఎందుకు, ఎందుకంటే ఇది ఎందుకు నేను చెప్పగలను బలంగా అంటే, రాత్రికి రాత్రి పార్టీ నిర్మాణం జరగదు, రాత్రికి రాత్రి పార్టీ నిర్మాణం జరగదు. చాలా కష్టసాధ్యమైనది. నాకు ఎన్టీ రామారావు గారు గొప్ప గొప్ప వ్యక్తుల సమూహం లేదు నాకు, కానీ యువతలో ఉన్న ఆవేదన, యువతలో ఉన్న బాధ, సగటు తాగడానికి నీళ్ళు ఉండవు. ఈరోజు కూర్చోబెట్టి అక్కడ మొత్తం డ్రైనేజీ పైప్ మన నీళ్ళు అందించాల్సిన పైపులు డ్రైనేజ్ వ్యవస్థ నుంచి వెళ్ళే పరిస్థితులు నేను చూశాను. ఇప్పుడు మీరు ఇందాక చెప్తే నాకు అదే గుర్తొస్తూ ఉంది. అలాగే నువ్వు మా పార్టీకి ఓటేస్తే కానీ నీకు రేషన్ కార్డు ఇవ్వం, మా పార్టీకి ఓటేస్తే కానీ నీకు ఇంటి పట్టా ఇవ్వం, ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పనిచేయాలి, ఇలాంటి వ్యవస్థను కోరుకుంటూ నేను పార్టీ పెట్టినవాడిని. మనుషుల్ని విడతీయడం చాలా తేలిక, కానీ కలపడం చాలా కష్టం. ఇలా విడతీసుకుంటూ వెళ్ళిపోతే కులం మీద, మతం మీద, ప్రాంతం మీద కలపడం చాలా తేలిక. ఇవన్నీ అర్థం చేసుకుంటేనే, సగటు సామాజిక వ్యవస్థను అర్థం చేసుకుంటూనే నేను ముందుకెళ్ళడం నా ఒక్కడికి చాలా కష్టసాధ్యంగా ఉంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.